అధికారం కూడా పెడతా. కానీ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా కాకుండా గుజరాత్ వాడిగా తెలంగాణకు వచ్చి తెలంగాణలో మనల్ని తిట్టిండు, మనల్ని శాపించిండు, మనల్ని దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నాడు. ఎవరైనా ఎన్నికలప్పుడు వస్తే ఈ ప్రాంతానికి ఏమి ఇస్తారో, ఈ ప్రాంతానికి ఏం తెస్తారో చెప్పాలి. ఇవాళ నిన్న అది చెప్పలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది, దాన్ని రద్దు చేసిండు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండు కాజీపేటలో, రద్దు చేసిండు. ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చిండు, రద్దు చేసిండు. ఐఐఎం ఐఐటీలు ఇచ్చిండు, రద్దు చేసిండు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తే రద్దు చేసిండు. అంతెందుకు? మీ గుండె బాండ్ పేపర్ రాసిచ్చుడు 5 రోజులలో పసుపు బోర్డు ఇస్తా అని. 5 ఏళ్ళైనా ఇయ్యలే. నరేంద్ర మోడీ గారు ఏమైనా అది చెప్తారేమో అని నేను అనుకున్నా. నిజామాబాద్ కు పసుపు బోర్డు ఇస్తా అన్నాం, ఓ ఇస్తున్నాం తీసుకోండి ఆ రైతులకు అని. చక్కెర కర్మాగారాన్ని ఇయ్యాలొచ్చి మాటలు చెప్తున్నాడు ఆయన. పసుపు గిట్టుబాటు ధర లేదు, ఎర్రజొన్నలు గిట్టుబాటు ధర లేదు, మొక్కజొన్న గిట్టుబాటు ధర లేదు, మీ చెరుకు కర్మాగారం తెరిచే పరిస్థితులు లేవు. ఇవేమీ చెప్పలే. కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలోనే లేకుండా చెయ్యాలి అని వారు అంటున్నారు. కాంగ్రెస్ ముక్త భారత్ అంటున్నాడు. నేను అడుగుతున్నా, కాంగ్రెస్ ముక్త భారత్ అంటే మేము ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయడమే కదా? కాంగ్రెస్ ముక్త భారత్ అంటే మేము ఇచ్చిన తెలంగాణను అవమానించడమే కదా? దీనికోసం నరేంద్ర మోడీ గారు 7-7 విమానాలు వేసుకొచ్చి మెదక్ జిల్లాలో మీటింగ్ పెట్టి మనల్ని తిట్టిపోతాడా? ఇదే కాదు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత వారిని కలిసిన హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు కావాలి, మా నగరం విస్తరించింది, విశ్వ నగరం అయ్యింది, దీనికి మెట్రో రైలుకు అనుమతులు ఇవ్వండి, నిధులు ఇవ్వండి అన్న. అనా పైసి ఇవ్వలే, ఆ మాట ఊసెత్తలే. మూసీ రివర్ ఇవాళ మురికి కూపంగా మారింది. హైదరాబాద్ లో ఉండే కాలుష్యం అంతా మూసీ చెరువులోనే, మూసీ రివర్ లోనే పోతుంది. దాన్ని ప్రక్షాళన చేసి మూసీ రివర్ ఫ్రంట్ చేయాలి, మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కావాలి అని అడిగిన ఏమాత్రం ఇయ్యలేదు. హైదరాబాద్ నగరానికి దాహార్తిని తీర్చడానికి ఇవాళ కృష్ణా జలాలను అదనంగా తరలించాలని అడిగిన మనకివ్వలేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం 90 TMCల నీటి కేటాయింపులు జరగాలి, కర్ణాటకను ఒప్పించి మా నీళ్లు మాకు కేటాయించండి అని అడిగిన ఆ మాట కూడా మాట్లాడలేదు. మరి నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ గారు, పార్లమెంటులో తెలంగాణ రాష్ట్రం గురించి కాంగ్రెస్ తలుపులు మూసి లైవ్లు కట్ చేసి తెలంగాణ ఇచ్చింది, తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిందన్నారు. తెలంగాణను అవమానిస్తావు, తెలంగాణకు నిధులు ఇవ్వవు, తెలంగాణకు నీళ్ళ కేటాయింపులు ఇవ్వవు, ఇవేవి చేయకపోను. ఇవాళ ధైర్యంగా వచ్చి తెలంగాణలో ఓట్లు అడుగుతున్నాడు నరేంద్ర మోడీ గారు. మేము కుట్ర చేయలేదంటుండు. నేను మీడియా మిత్రుల ద్వారా ఇవాళ చెప్పదలుచుకున్నా, సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకున్నారో, రాజ్యాంగాన్ని రద్దు చేయడం ద్వారా, రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడం ద్వారా ఎట్లా రిజర్వేషన్లు దెబ్బతీయాలనుకున్నారో ఆధారాలన్నింటిని కూడా 5 గంటలకు మీడియాకు విడుదల చేస్తా. దేశ ప్రధానమంత్రికి అబద్ధం చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు. మీ స్థాయికి, మీ హోదాకు ఇది తగదు ప్రధానమంత్రి గారు. మీరు మీ పార్టీ 2000 సంవత్సరంలోనే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడానికి కమిషన్ను నియమించను, మీరు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చును. సాయంత్రం 5 గంటలకు 2000 సంవత్సరంలో రాష్ట్రపతి ప్రసంగంలో రాజ్యాంగం మార్పు గురించి బీజేపీ ప్రభుత్వం ప్రస్తావించింది, పార్లమెంటులో ప్రకటన చేసింది. ఈ వివరాలన్నిటిని కూడా ఈరోజు దేశ ప్రజలకు నేను విడుదల చేయదలుచుకున్నా. నేను మీరు రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటుంటే, రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటుంటే అది వద్దు. ఈ దేశంలో దళితులు గిరిజనులు ఇంకా ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు, రిజర్వేషన్ ఉండాలి. వాళ్ళకే కాదు బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి అని నేను చెప్పిన దానికోసం నా మీద కేసు పెడతావా? ఆ కేసులకు భయపడతానా? నేను 20 ఏళ్ల నుంచి ఎన్నో ఒడిదుడుకులను చూసినా, ఎన్నో ఆటుపోట్లను చూసినా. ఇవాళ మీరు అనుకుంటుందేమో గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణ మీద పెత్తనం చేస్తామని. అందుకే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, మా 50 లక్షల నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది తెలంగాణ పౌరుషానికి, గుజరాత్ ఆధిపత్యానికి ఈ ఎన్నికల్లో పోటీ చూద్దాం.
తెలంగాణ పౌరుషం గెలుస్తుందో గుజరాత్ ఆధిపత్యం గెలుస్తుందో నేను చూస్తా. మా రాష్ట్రం నుంచి వచ్చి నా రాష్ట్రానికి వచ్చి నా రాష్ట్ర నడిగడ్డ మీద నిలబడి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని బెదిరిస్తున్నామంటే తెలంగాణ సమాజం ఎడ్డిదో గుడ్డిదో కాదు. నువ్వు భయపడితే భయపడడానికి ఇక్కడ ఎవరు అమాయకులు లేరు. ఖబర్దార్ ప్రధానమంత్రి గారు, మీరు అనుకుంటుందేమో తెలంగాణ గడ్డ మీదకి గుజరాత్ నుంచి వచ్చి బెదిరిస్తామని. ఇది నా ఊరు, ఇది నా ప్రాంతం, నా ఊరికి వచ్చి నన్నే బెదిరిస్తావా? నేనేం మాట్లాడినా రిజర్వేషన్లు రద్దు చేయొద్దని అడిగిన, రాజ్యాంగాన్ని మార్చొద్దని అన్నా. ఒకవేళ నీకు నచ్చితే నా మాట విను, నచ్చకపోతే నా ఇష్టం. రాజ్యాంగం మారితే రిజర్వేషన్లు రద్దు చేస్తానే, ప్రజల్ని ఓట్లు అడుగు, ప్రజలే తీర్పిస్తారు ఎవరి పక్కన నిలబడాలో. అంతే తప్ప మీరు ఆలోచన చేయండి సోదరులారా. పక్కు రోడ్డు మన ఊరికి వచ్చి మన ఊరు చౌరస్తలు నిలబడి మనల్ని అవమానించే విధంగా మన ఊరు వాళ్ళను తిట్టూ ఊరుకుంటే మనం ఊరుకుంటామా? ఉంటామా? మనకేమన్నా విభేదాలు ఉండొచ్చు, మనకి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ మన ఊరు గౌరవం వచ్చినప్పుడు ఊరంతా ఏకంగా వాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ నన్ను ఒక్క తారీఖు నాడు అంటే ఇవాళ ఢిల్లీలో పోలీస్ స్టేషన్లో హాజరుగామని హుకుం జారీ చేసిన అమిత్ షా గారు, ఏం దౌర్జన్యమయ్యా ఇది? నేను ఇవాళ కోరుట్లలో మీటింగ్ పెట్టుకున్నా, సాయంత్రం కుక్కట్పల్లిలో పెట్టుకున్నా, ఆ తర్వాత శేరలింగపల్లి పెట్టుకున్నా, రేపు జగిత్యాలకు వస్తున్నా. నేనంట ఎన్నికల ప్రచారం అంతా మానేసి ఢిల్లీ పోలీస్ స్టేషన్లో రాజ్యాంగం ఎందుకు రద్దు చేస్తున్నారు, రాజ్యాంగాన్ని ఎందుకు మారుస్తున్నారు అని అడిగినందుకు ఢిల్లీ పోలీస్ స్టేషన్లో ముద్దాయిగా పోయి నేను హాజరు కావాలనంట. ఇదేనా మీ నీతి ప్రధానమంత్రి గారు? మీకు ప్రధానమంత్రిగా బాధ్యత ఇచ్చింది ప్రజలు రేవంత్ రెడ్డిని పోలీస్ స్టేషన్లో వేయడానికేనా? ఇదా మీరు నేర్చుకున్నది? ఇట్లా భయపడి ఎంతకాలం మీరు రాజ్యాన్ని వెళ్తారు? ఇట్లా భయపట్టించి ఆధిపత్యం చెలాయించి అన్యాయంగా రాజ్యాలు ఏలాలనుకుంటే నిజాం నవాబ్కి ఏం పాటికి ఏం గతి పట్టిందో కనుక్కోండి. రజాకర్ల పరిస్థితి ఎక్కడికి పోయిందో మీరు ఒక్కసారి తెలుసుకోండి. ఈ ప్రాంతం కొమరం భీమ్ రామ్జీ గోండు సర్దార్ సర్వాయి పాపన్న చాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్య లాంటి వీరులు ఏలిన ప్రాంతం ఇది. ఆ పౌరుషం మాలో ఉంది. మీరు భయపెడితే భయపడడానికి ఈడ ఎవరు